సమాజ అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామికవేత్తల సహకారం స్థిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలాకియా పేర్కొన్నారు. పెద్దాపురం ప్రాంతీయ ఆసుపత్రికి శ్రీలలిత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేతలైన మట్టె సత్యప్రసాద్, మట్టె శ్రీనివాసరావులు సిఎస్ఎఫ్ ఫండ్ క్రింద 22 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని జేసీ ఇలాకియా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జేసీ ఇలాకియాతో పాటు ఎంపీ వంగగీత విశ్వనాథ్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు. సో కలెక్టర్ యాక్చువల్లీ మనం కాన్స్టిట్యూన్సీ ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా స్పందన పెట్టాము. అలా పెట్టినప్పుడు ప్రతి పెద్దాపురం కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ ఒక రోజు స్పందన జరిగింది మండే. అప్పుడు కలెక్టర్ మేడం నేను కూడా ఈ పిఎస్సీని విజిట్ చేయడం జరిగింది. సో మనకి ఓల్డ్ బిల్డింగ్ ఒకటి ఉంది అండ్ కొత్త బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉండేది, బట్ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. బట్ ఇప్పుడే అయితే హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారు. సో దీంట్లో ఎక్విప్మెంట్ చాలా తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో దానివల్ల కలెక్టర్ మేడం ఆ రోజే లలిత ఎంటర్ప్రైజెస్ వారికి యాక్చువల్లీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు కూడా ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నారు. చాలా మెడికల్ ఎక్విప్మెంట్స్ లిస్ట్ చూస్తే దాంట్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్. తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసినటువంటి అక్కడ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకతను తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు 30 లక్షల రూపాయలు విలువైనటువంటి సామాగ్రి, 22 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ హాస్పిటల్కి, అలాగే 8 లక్షల రూపాయలు మన బీసీ హాస్టల్ కూడా ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు అందజేస్తున్నటువంటి లలిత ఎంటర్ప్రైజెస్ యాజమాన్యానికి మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ఇంకా ఈ సిఎస్ఆర్ ఫండ్స్తో అలాగే సొంత నిధులతో ఇంకా మా పెద్దాపురం నియోజకవర్గాన్ని ఇంకా సేవ చేయాలని మీ అందరు మా అందరి తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ముందుగా ఇది రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ అనేది తప్పనిసరిగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అయినప్పటికీ నేను లలిత వారిని అభినందించేది ప్రయారిటీస్ ఫిక్స్ చేయడంలో మంచి ప్రయారిటీ ఫిక్స్ చేసినందుకు హృదయపూర్వకంగా శ్రీనివాస్ గారికి, ప్రసాద్ గారికి, ఆదేశ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి రెండింటికి ఈరోజు 30 లాక్స్ వర్త్ ఆఫ్ మెటీరియల్ అంతా కూడా అందజేస్తున్నారు. వారు ఆ రెండు ప్రయారిటీలు ఎంచుకోవటం, ఇంకా చాలా సేవలు అందిస్తూ ఉంటారు, చాలా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. లలిత నుంచి ఇదివరకు కూడా గతంలో మనం బ్లడ్ బ్యాంక్కి సంబంధించి కూడా మేము అందరం వచ్చి ఆ రోజు బ్లడ్ బ్యాంక్కి ఓపెన్ చేయటం జరిగింది. ఈ విధంగా ఆరోగ్య సేవలకి ప్రధానమైన ప్రయారిటీ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. జీవీఎంసీ 40వ వార్డు ఏకేసీ కాలనీలో మంగళవారం ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం వేడుకలు జీవీఎంసీ బయాలజిస్టు చక్రవర్తి పర్యవేక్షణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, జోన్ 5 కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, బయాలజిస్టు చక్రవర్తులు పాల్గొని మలేరియా నివారణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారని, దానిలో భాగంగా ఈ ప్రాంతంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం మలేరియా సిబ్బంది నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ డి రవికుమార్తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం సెక్రటరీలు, సూపర్వైజర్లు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారు. 40వ వార్డు మన గౌరవ కార్పొరేటర్ గారితో, అలాగే జోనల్ కమిషనర్ గారితో, అలాగే మలేరియా సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది, 40వ వార్డు ప్రజలందరూ కూడాను ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా వాళ్ళు చేయవలసిన పనులు కూడా విఫలంగా అందరికి చెప్పడం జరిగిందండి ఈరోజు. ఎందుకంటే ఈ మలేరియా దినోత్సవం అనేది ఎందుకు ప్రపంచంలో మొత్తం పెట్టారంటే, చాలామంది తెలియకపోవడం వల్ల ఇది మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, లేదంటే ఏదో తెలియకపోవడం చాలామంది కూడా ప్రాణాలు పోతున్నాయని
ఆ ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా విపులంగా అందరికీ చెప్పడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, గౌరవ మేయర్ గారు దీని మీద పాంప్లెట్స్, బ్యానర్స్ కూడా అందరికి ఇచ్చి మన కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సప్లై చేసి ప్రతి ఇంటికి కూడా అందించడం, అలాగే వచ్చే రోజుల్లో ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కూడా ఫ్రైడైడ్ అంటే ఏం లేదంటే మన ఇంటి ఆవాస ప్రాంతంలో ఉన్న రుబ్బురోలు కానీ, లేదంటే వాటర్ ప్లాంట్స్ కానీ, లేదా మనీ ప్లాంట్స్ కానీ, కొబ్బరి బొండాలు కానీ, లేదంటే ఇటువంటి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ కానీ వారం రోజులు దాటిన వాటర్లో కంపల్సరీగా ఈ దోమదాలుగా పిల్ల దశ నుంచి పెద్ద దశ వెళ్తుంది కాబట్టి ఆయన్ని కంట్రోల్ చేయాలంటే మనం వారానికి 2 సార్లు పాత నీటిని పారవదలి కొత్త నీటిని పట్టుకోవాలి. లేనప్పుడు మాత్రం ఆటోమేటిక్గా ఈ డెంగ్యూ అనేది కానీ మలేరియా కానీ వస్తుంది. ఈరోజు చాలామంది జనాలు రావడం జరిగింది. కార్పొరేటర్ గారు కూడా చాలా విఫలంగా చెప్పడం జరిగింది. పరిసర ప్రాంతాలు ఉంచుకుంటే, పరిశుభ్రంగా ఉంచుకుంటే వచ్చే వ్యాధుల్ని మనం తరిమి కొట్టవచ్చు అనే వినాదాన్ని బాగా గట్టిగా చెప్పారు కాబట్టి మేము కూడా జోనల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో మేము కూడా ఇంక ముందుకు తీసుకెళ్ళి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 40 వార్డులో మనం ఇప్పుడు కూడా డెంగ్యూ మలేరియా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకుంటామని ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం అన్నాడు మన అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.